సెంటిమెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, 7 సంవత్సరాలు అంతే. ముఖ్యంగా ఓటింగ్ ప్యాటర్న్ అంటే ఓట్లు వేయడం ఎలా ఉంటుందంటే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది ఓటింగ్, 70%. అది వ్యక్తి ప్రాధాన్యత కావచ్చు, పార్టీ ప్రాధాన్యత కావచ్చు, లేక ప్రాంత ప్రాధాన్యత కావచ్చు. హైదరాబాద్లో గెలిచినప్పుడు తెలుగుదేశం అది ప్రాంతం యొక్క సెంటిమెంట్, తెలంగాణ టీఆర్ఎస్ గెలిచింది కూడా ప్రాంతం యొక్క సెంటిమెంట్. కాబట్టి ఈ సెంటిమెంట్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, లాంగ్ టైం ఉండదు. అందుకే నెక్స్ట్ టర్మ్లోనే హైదరాబాద్ ఓడిపోయాడు. ఈ 2వ టర్మ్ నడుస్తుంది, ఇది 3వ టర్మ్ టీఆర్ఎస్ దుబాక ఎన్నికలతోనే మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా మీకు తెలిసి ఉండాలి కారణాలు, ఎందుకంటే మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంటరాక్ట్ చేయబోయేది ఎవరితో అంటే పట్టభద్రులతో. పట్టభద్రులు మేము ఊరికనే టీఆర్ఎస్ ఓటు వేయాలంటే ఓటేయరు, మేము వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు లేకపోయితేనే ఓటేస్తారు. కాబట్టి మనకు కొంచెం సరదామా ముందే ఉంటాను. ఎందుకు మనం టీఆర్ఎస్ ఓడిపోతుంది, ఎందుకు ఓడిపోతుంది అంటే ముందు నేను చెప్పింది 50 శాతం అయిపోయింది. ఏమైంది, సెంటిమెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తెలంగాణ పేరు చెప్పి పొగం కలుపుకుంటున్నాడు, నిజంగా అభివృద్ధి జరగట్లేదనే విషయం ప్రజలు తెలుసుకోండి. అది 50% మాత్రం. ఇంకా ఎందుకు వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ మీద అంటే, కరోనా వచ్చినప్పుడు ఆ మహమ్మారి పెద్ద పెనుభూతమై యావత్ మానవ జాతి మీద అటాక్ చేస్తుంటే, ఇతర దేశాలు మృత్యుఘోష మోగుతుంటే, మన దేశానికి అది వచ్చిందని ముందే జాగ్రత్త పడి నరేంద్ర మోదీ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేసీఆర్ మాత్రం అదే చేస్తుంది. నేను మా దోస్తులు అడిగాను, అధ్యక్ష గారంతా ఉక్కిదే, మనకేమి రాదు, మన చూడు మేమన్నా మాస్కులు పెట్టున్నామా, మాస్కులు పెట్టుకోలేదు అని చాలా బాధ్యత రహితంగా హస్యాస్పదంగా మాట్లాడారు. ఒక్క హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయలేదు. అది వస్తే ఏం చేయాలనే దానికి అసలు ప్రత్యామ్నాయం లేదు, అసలు ఏం ఏర్పడలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ దీనావస్థలో ఉన్నాయి, డాక్టర్లు నర్సులు భయపడుతున్నారు. అదంతా ప్రజలు కళ్ళ పెట్టినట్టు టీవీలో చూశారు. అది చూసి ఎంత కోపం వచ్చిందంటే అదే దాని కంటి రూప. ఇది ఒక 20% అయితే ఇంకా మిగిలిన 20% ఏంటి, హైదరాబాద్లో వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్ అయింది. లాక్డౌన్ ఏంటంటే రోడ్డు మీద అసలు లారీ లేదు, బస్సు లేదు, ఏమి ఓన్లీ అంబులెన్స్ తప్ప అసలు రోడ్డు మీద ఏం రాలేదు ప్రపంచంలో. ఆ సమయంలో వాతావరణంలో మార్పు వచ్చి హైదరాబాద్ వరదలు వచ్చాయి. ఆ హైదరాబాద్ వరదల్లో కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఈ రోడ్డు మీద అంటే, ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వారం రోజులు కిందికి తీరకపోయారు. అంత అస్తవ్యస్త నగరం అంతా మారిపోయింది. ఈయననేమో అప్పుడు టీవీలో అన్ని కూడా వాట్సాప్ లో అన్ని జోకులు వచ్చేసాయి, దల్లాస్ నగరం చేస్తారు, దల్లాస్ నగరం చేస్తారు హైదరాబాద్ అన్నాడు కేసీఆర్. దల్లాస్ కాదు, మొత్తం తన తన కోట దల్లాస్ అయిపోయింది. ఇంత ఈ మొత్తం కలుపుకుని దాని అంటే జిహెచ్ఎం సెలక్షన్ లో టీఆర్ఎస్ వైఎస్ఆర్సి పార్టీ ప్రభావం ఉన్న ప్రాంతాలు తప్ప మొత్తం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ఓడగొట్టారు. కాబట్టి దీని సారాంశం ఏంటంటే, ప్రజలు టీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి నిర్ణయం తీసుకున్నారు, ఇంకా మనం చేసేదేం లేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలంటే టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఎవరు గెలవాలి, బీజేపీ గెలవాలి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, బాధ్యత మన మీద ఎక్కువ పెట్టాలి. జితేందర్ రెడ్డి గారి జోలి జోలిజేషన్ చెప్పిపోయారు సార్, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎందుకంటే కుదరదు. ఎందుకని ఇంట్లో కూర్చుంటే అసలు ఓటింగ్కే రాదు, అప్పుడు ఏం చేస్తాం. కాబట్టి ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళకి గర్వం ఎక్కువైంది, వీళ్ళు ముందే మనం టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయకపోయినా ఓటేస్తాం అనుకుంటున్నారు అని మనకు గుర్తు చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, 1-2 సార్లు వాళ్ళు దగ్గరికి వెళ్ళి, సార్ పట్టభద్రుల విషయంలో, టీచర్స్ విషయంలో, ఎన్జిఓస్ విషయంలో, నాన్ గెజిటెడ్ గెజిటెడ్ వాళ్ళ విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో కేసీఆర్ గారు చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని మాట్లాడడానికి టాక్స్ కూడా ఇవ్వట్లేదు, ఇది అరాచకత్వం, ఇది ప్రజాస్వామ్యం కాదు,
భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. ఒక ఛాయవాద ప్రేమించగలుగుతాడు, ఒక జైలుకెళ్ళిన వాడిని కూడా వాడి వసతులు గుర్తించగలడు. కానీ కేసీఆర్ అలా కాదు, ప్రతి వాడికి ఏదో కేసులు పెట్టి నమలేస్తున్నాడు. ఉద్యోగస్తులకు అసోసియేషన్ యూనియన్లు కూడా నడవనివ్వట్లేదు. ఇలాంటి నిర్లక్ష్యతో పోవాలంటే మీరు కేవలం బీజేపీ చేయాలి సార్. కాంగ్రెస్ చేస్తే కూడా ఫ్యామిలీ పార్టీ, అది కూడా నిర్లక్ష్యతో పార్టీ కాబట్టి బీజేపీ ఒకటే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని మనం చెప్పగలగాలి, మనం తెలియాలి. అది మన మాటల్లోనే కాదు, మన బాడీ లాంగ్వేజ్లో కూడా తెలియాలి. కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది గుర్తు చేయాలి. ఎందుకంటే పట్టభద్రులు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో, ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ ఓటు మీద ఉంటుంది. కానీ వాళ్ళు పనిచేసే స్థలం ఇది కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తుంటారు. తర్వాత ఎలక్షన్ 14th March అనేది సండే రోజు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. కాబట్టి 2-3 రోజుల కంటే ముందే సార్ సండే రోజు ఎలక్షన్ వచ్చింది, మీరు వెళ్ళొద్దు, వెళ్తే కూడా ఓటు వేసేదండి అని మనం గుర్తు చేయాలి. ఇది మన బాధ్యత. కాబట్టి మనం 25 మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ పర్చేస్ ప్రభావిని అనే సిస్టమ్ పెట్టుకున్నాం. ఆ సిస్టమ్ని కట్టుదిట్టంగా తూచా తప్పకుండా మనం పాటించాలంటే 720 మందితో మనం మీటింగ్ పెట్టుకోవాల్సిందే.